ఏళ్ల కృషి తర్వాత ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన త్యాగాలకు గులాబీ బాస్ సరైన గుర్తింపునే ఇచ్చారు. ఏకంగా బాస్ కనసైగతో ఆయన ప్రోటోకాల్ పోస్ట్ అయితే పొందారు, కానీ తన సొంత నియోజకవర్గాల్లోనే ఆయనకు మర్యాద దక్కడలేదు. ఏకంగా అక్కడి ఎమ్మెల్యేనే ఆయనపై కత్తిగట్టారు. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ కదా, అక్కడే ఉండు, నా నియోజకవర్గాల్లో నీకేం పని, ఎందుకు తిరుగుతున్నావు అంటూ ఆంక్షలు విధించే వరకు పరిస్థితి వెళ్ళింది. ఇంతకీ ఓ జిల్లా పరిషత్ చైర్మన్ను శాసిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు, వారి మధ్య ఎందుకింత వైరం ఏర్పడింది? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకోసం. ఎంత వెలుగుకు అంత చీకటి అన్నట్టుగా ఉందట నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నిస్వార్థంగా, నిరాడంబరంగా ఆయన ఉద్యమకారుల పక్షాన కదం తొక్కారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏదైనా రాజకీయ గుర్తింపు ఉంటుందని ఆశించారు, కానీ ఓ దఫా ప్రభుత్వ పాలన పూర్తయినప్పటికీ ఆయనకి ఎలాంటి పదవి రాలేదు. ఈలోపు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిని తప్పకుండా ఆదుకుంటానని సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అధినేత మాటపై నమ్మకం ఉంచి విఠలరావు ఓపిక పట్టారు. మొన్న జడ్పీటీసీ ఎన్నికల్లో మక్లూరు స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనపై వ్యక్తిగత అభిమానంతో కాంగ్రెస్ బీజేపీలకు చెందిన అభ్యర్థులు కూడా పోటీలోంచి తప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కూడా టీఆర్ఎస్కి దక్కింది. ఆ పాటికే సీఎం కేసీఆర్ నిజామాబాద్ జడ్పీ పీఠం విఠలరావుకు కేటాయించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ మేరకు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు సంకేతాలు ఇచ్చారు. కేసీఆర్ ప్రతిపాదనకు అందరూ ఆమోదం తెలపడంతో విఠలరావు ఎంపిక లాంఛనప్రాయంగా ముగిసింది. మక్లూర్ మండలానికి చెందిన దాదన్న గారి విఠలరావు జడ్పీ పీఠం అయితే ఎక్కారు, కానీ తన సొంత నియోజకవర్గంలోనే స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన మక్లూర్ ఆయన సొంత గ్రామం. ఆయన సొంత మండలం నుంచే జిల్లా పరిషత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజాప్రతినిధి హోదాలో కానీ పార్టీ నేతగా కానీ ఆయన తన సొంత మండలంలో క్యాడర్ను పెంచుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కోసం ప్రజలకు చేరువ కావాల్సి ఉంటుంది. ఈ ఆలోచనతో ఆయన మక్లూర్ మండలంతో పాటు నందిపేట, ఆర్మూర్ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ ఎలాంటి అభివృద్ధి పథకం చేపట్టినా అక్కడి శిలాఫలకంపై జడ్పీ చైర్మన్ పేరు రాయాల్సి ఉంటుంది. ఈ మర్యాద కోసమైనా విఠలరావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే ఆసన్న గారి జీవన్ రెడ్డికి విఠలరావు దూకుడు నచ్చడం లేదు. తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించడం, సభలు సమావేశాలు పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరి నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే బాస్ అని స్వయాన కేసీఆర్ ఇచ్చిన సందేశాన్ని జీవన్ రెడ్డి ఫాలో అవుతున్నారు. ఈ పాయింట్ ఆధారంగానే తన నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా తిరగవద్దని విఠలరావును ఆదేశించారట. విఠలరావు సన్నిహితులకు పలుమార్లు ఫోన్ చేసి కూడా ఇదే ఆంక్షలు విధించారట. నా నియోజకవర్గంలో మీకేం పని, అనవసరంగా తిరగకుండ్రి, మీకు రావాలనుకుంటే నేనే పిలుస్తా అని డైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చారట. ఇంతకీ వీరిద్దరికీ ఎక్కడ చెడిందన్న అంశంపై టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రెవెన్యూ డివిజన్ల పునర్విభజన సమయంలో మక్లూర్ మండలాన్ని ఆర్మూర్ డివిజన్లో కలపాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆశించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ పెద్దలకు ప్రతిపాదన పంపారు. అయితే మక్లూర్ మండలం నిజామాబాద్కు దగ్గరలో ఉంటుందని, దాన్ని నిజామాబాద్లోనే కొనసాగించాలని ఆ మండల నాయకులు పట్టుబట్టారు. గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులంతా తమ మండలాన్ని ఆర్మూర్లో కలపవద్దంటూ పోరాటం చేశారు. దీనికి దాదన్న గారి విఠలరావు నాయకత్వం వహించారు. కేసీఆర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన హైదరాబాద్ లెవెల్లో పావులు కదిపారు. మక్లూర్ మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులందరినీ హైదరాబాద్ తీసుకెళ్లి అనుకున్నది సాధించారు. అయితే తనకు వ్యతిరేకంగా పనిచేసి తన నిర్ణయాన్ని ధిక్కరించారంటూ అప్పటి నుంచే విఠలరావుపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కోపం ఉందట. ఈ క్రమంలో ఆయన జడ్పీ చైర్మన్ కావడంతో చేసేదేం లేక అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట. ఆయన జడ్పీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మొదలు జడ్పీ చైర్మన్ అయ్యే వరకు మొహమాటంగానే వెంటున్నారట. తీరా ఆయన దూకుడు పెంచాక తన ప్రతాపం చూపించడం మొదలెట్టారట. విఠలరావును తన నియోజకవర్గంలో తిరగవద్దంటూనే ఇతర మండలాల నాయకులు కూడా ఆయన వద్దకు వెళ్లవద్దంటూ ఆదేశించారట. ఎమ్మెల్యే సూచన మేరకు తన సొంత మండలమైన మక్లూరు నేతలు కూడా ప్రస్తుతం జడ్పీ చైర్మన్ను కలవాలంటే జంకుతున్నారట. ఇటీవల ఆర్మూర్ పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలపై జడ్పీ చైర్మన్ విఠలరావు పేరు కూడా రాయించలేదట. ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సిన గౌరవ మర్యాదలను కూడా
పాటించడం లేదట. స్వయానా కేసీఆర్ రికమెండ్ చేసిన విఠలరావును తన సొంత నియోజకవర్గ ఎమ్మెల్యేనే టార్గెట్ చేయడం ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే విఠలరావుతో ఉన్న పాత వివాదాలకు తోడు రాబోయే రోజుల్లో తన టికెట్కు ఎసరు పెడతారన్న భావనతోనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలా వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పెద్దల వద్ద జీవన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని, ప్రత్యామ్నాయంగా విఠలరావును వారు ప్రోత్సహిస్తున్నారని కొందరు చెవులు కోరుకుంటున్నారు. కారణం ఏదైనా తన సొంత నియోజకవర్గంలో తనకు స్వేచ్ఛ లేకుండా పోయిందని విఠలరావు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని పార్టీ పెద్దలు చెవిని కూడా వేశారట. ఆర్మూర్లో ఏం జరుగుతోందన్న విషయమై గులాబీ పార్టీ పెద్దలు సైతం ఆరా తీస్తున్నారట. చూద్దాం హైకమాండ్ ఎలాంటి కమాండ్ జారీ చేస్తుందో.